ఏ సందర్భం వచ్చినా సరే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసేటువంటి వారు వారి బంధువులు ఈ ప్రాంతంలో అత్యంత ధనవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారికి బంధువులు వారందరికీ కూడా ఏ వ్యాపారం తీసుకున్నా అది కాలేజీ తీసుకోండి హోటల్ తీసుకోండి సినిమాలు తీసుకోండి రియల్ ఎస్టేట్ తీసుకోండి ఏ తీసుకున్న అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు ఆ బంధువులందర్ని కూడా రాబందులా తయారు చేసి ఈ ప్రాంతం మీదకు వదిలి ఈ ప్రాంతాన్ని దోచుకు తిన్నటువంటి మీరు ఈ రోజు ఈ ప్రాంతం గురించి ఏదో ప్రేమ ఉన్నట్టు ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వాస్తవానికి తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి దాదాపు 40 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీకి వారు అధికారంలోకి రావడానికి అనేక సందర్భాల్లో అండగా నిలిచినటువంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ అయినా ఈ ప్రాంతం మీద కక్ష కట్టి ఈ ప్రాంతానికి మంచి జరగడానికి వీల్లేదని చెప్పి ఈ ప్రాంతానికి ఏ రకమైనటువంటి గుర్తింపు రావడానికి వీల్లేదని చెప్పి విషం కప్పుతున్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం ఈ రోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నాన్ని తీసుకొచ్చామో ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం రేపు జనవరి నుంచి మొదలు పెట్టుకొని ఏప్రిల్ వరకు కేవలం 3-4 మాసాల్లో అంతర్జాతీయ సంబంధించినటువంటి సదస్సులు ఈరోజు విశాఖపట్నంలో జరగబోతా ఉన్నాయి అది జనవరి 5-6 మొదలుపెట్టేటువంటి హెల్త్ సమిట్ల దగ్గర నుంచి 20-21 జరిగేటువంటి ఐటీ సమిట్ల నుంచి లేదా ఫిబ్రవరిలో జరగబోయేటువంటి G20 సదస్సుల దగ్గర నుంచి ఫిబ్రవరి 3వ మాసంలో జరిగేటువంటి టెక్ సమిట్ల నుంచి రేపు మార్చి 3-4 తారీఖులు జరిగేటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ దగ్గర నుంచి ఏప్రిల్లో జరగబోయేటువంటి మరో G20 సదస్సు వరకు ఎక్కడ చూసినా సరే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేటువంటి నగరం విశాఖపట్నం అనేటువంటి విధంగా ఈరోజు విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాం ఈరోజు ఏ రాష్ట్రాన్ని తీసుకోండి ఈరోజు G20 సదస్సు జరిగేటువంటి ఏ రాష్ట్రాన్ని తీసుకోండి ఏ జరిగినా సరే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీస్లో జరుగుతూ ఉన్నాయి మొన్న మహారాష్ట్ర వెళ్ళా మొన్న 17-18 తారీఖులు ఒక కార్యక్రమం కోసం వెళ్తే ముంబైలో G20 సదస్సులు జరుగుతూ ఉన్నాయి లేదా అత్యంత డెవలప్డ్ సిటీస్గా ఉన్నటువంటి దేశంలో డెవలప్డ్ సిటీస్గా ఉన్నటువంటి సిటీస్లో జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి నగరం ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం ఒకటే ఆ విశాఖపట్నంలోనే ఇవన్నీ జరగాలని చెప్పి ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ పెంచితే తద్వారా రాష్ట్రానికి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి ఏకైక ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఏమీ కనబడట్లేదా చంద్రబాబు నాయుడు గారు మీ సైకో కళ్ళకి ఇవేమి కనబడట్లేదా మీరు పైపెచ్చి మా ముఖ్యమంత్రి గారిని సైకో సీఎం అని చెప్పి వారిని అంటా ఉన్నారు సైకో అంటే ఇంట్లో తమ్ముడిని చైన్లతో కట్టేయడం అదే కదా సైకో అంటే అంటారు మీ తమ్ముడు ఎక్కడున్నారు చెప్పండి రామమూర్తి నాయుడు గారు ఎక్కడున్నారు చెప్పండి ఎక్కడ కట్టేశారు చెప్పండి ఆయన్ని మీ సొంత తమ్ముడిని ఒక గదిలో పెట్టి చైన్లతో కట్టేసి బయటకు రానివ్వకుండా చేస్తున్నటువంటి మీరు ఊరందరినీ సైకోలు అని అంటే వినడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా రేపో మాపో మరో 3-4 సంవత్సరాలు పడితే నీ కొడుకు కూడా నీకు అదే పని చేస్తాడు రేపు మనకు కూడా అల్జీమర్స్ ఏదో వచ్చేస్తే ఏది పడితే అది మాట్లాడితే మనకు కూడా అదే గది పడుతుంది తీరా ఈ సైకిల్ని ఎలా లాక్కెళ్ళాలని చెప్పి మిగిలిన కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్ళు వెనక నుంచి తోసేవాళ్ళు 4 ముందు నుంచి లాగేవారు 3 వీరందరూ ఎలాగ ఈయన ఎక్కి తొక్కలేని పరిస్థితిలో ఉన్నాడు ఈయన ఈయన తొక్కితే ఏమైపోద్దో తెలిసినటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు సరే కొడుకుని ఎక్కించి తొక్కుదామంటే కొడుకు ఎక్కిస్తే అప్పడం అయిపోదు సైకిల్ అని చెప్పి తెలుసు పోనీ ఇంకెవరినన్నా మధ్యలో కూర్చోబెట్టుకుందామని అంటే మనకు ఊరంత భయం ఇవన్నీ కలిపి అంతా అందరినీ కలిసి అసలు సైకిల్ తీసి 4 చక్రాల వాహనం పెట్టేసుకుంటే ఊతం కూడా ఉంటుంది 73 సంవత్సరాలు ఏం తొక్కుతాం మనం అందుకని ఇప్పుడు ఓ పక్క పవన్ కళ్యాణ్ కావాలి ఓ పక్క బీజేపీ కావాలి రేపు కలిసి వస్తే ఇంకో దేశంలోనో పార్టీ ఇంకో రాష్ట్రంలోనో ఇంకో రాజకీయ పార్టీ కావాలి ఇవన్నీ ఎక్కించుకొని తొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవన్నీ ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీకి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఈ బాధలు పడతా ఉన్నాడు ఇవన్నీ ఈ సంగతి చూసుకోవడం మానేసి తిరిగి ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని
ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఏదో రకంగా విమర్శించాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద నింద మోపాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం అట్లా ఎంత ఘోరంగా ఉందంటే, ఇదివరకు ఆ పావుగంట అరగంట మాట్లాడేవాడు, ఈ కొత్తగా ఈ మైక్ పెట్టుతా ఉన్నాడు ఆయన. ఇదివరకు మైకిల్ జాక్సన్ చూసేవాళ్ళం, డ్యాన్స్ వేస్తూ మైక్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుండేవాడు, ఒక గంట అరగంట గంట గంటన్నర వేస్తుండేవాడు. ఈ సైకిల్ జాక్సన్ మొదలుపెట్టాడు మనకి. ఈ సైకిల్ జాక్సన్ ఆ మైక్ పెట్టిన దగ్గర నుంచి ఊదర కొడుతూ ఉన్నాడు ఈయన, గ్యాప్ లేకుండా కొడుతున్నాడు. ఏమను నిన్న చూసి ఆశ్చర్యపోయాం, వ్యాక్సిన్ కోవిడ్కి వ్యాక్సిన్ కనిపెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్తే మరి ఏం చెప్పాలి ఈయనకి, ఏం సమాధానం? అందులో ఉన్నాలన్నా కనీసం మాట్లాడాలి కదా, ఏదో తప్పు అయిపోయిందనో, ఫోన్లు నేనే కనిపెట్టానంటాడు, వ్యాక్సిన్ నేనే కనిపెట్టానంటాడు, విశాఖలో హుదూ తుఫాన్ వస్తే రేపు తుఫాన్ రాకుండా ఎలా ఆపాలో నేనే చూస్తానంటాడు, అమరావతిలో టెంపరేచరు ఉష్ణోగ్రత తగ్గించేటువంటి దానికి ఏదో కనిపెడతానని చెప్పానంటాడు, 2022లో ఒలింపిక్స్ అమరావతిలో చేస్తానని చెప్పానన్నాడు. ఇన్ని 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 ఎక్కడ మనం తట్టుకోగలం చెప్పండి? వీళ్ళందరూ కూడా ఆయనకేమో ఓ పక్క రామోజీరావు గారు ఓ పక్క, రాధాకృష్ణ గారు ఒక పక్క, వెనక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ఎంతమంది కలిసి ఎంతమంది లేపుతారు ఆయన్ని? ఎంత లేపినా లేగదు, లేగని దానికోసం వీళ్ళందరూ కూడా వాళ్ళు పాటుపడుతుంటారు. ఎంతకని లేపుతారు ఆ రాజకీయ పార్టీని? ఈ లేపలేనటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలాగోలాగా తిరిగి కొడుకుని తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దాలి, ఏదో రకంగా అధికారంలోకి రావాలి, తద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని ఏదో రకంగా దోచి తినాలనేటువంటి చివరి కోరికగా వారు పడుతున్నటువంటి తపన చూసి బాధపడాలో, లేదా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి ఆశ్చర్యపోవాలో, ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇప్పటికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద విమర్శలు చేయడం మానుకొని ముందు నీ రాజకీయ పార్టీని ఎలా లేపుకోవాలో, కనీసం డిపాజిట్లు ఎలా సంపాదించుకోవాలో, రేపు కుప్పంలో ఎలా గెలవాలో అనేటువంటి దానికోసం ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా. ప్రయత్నం ఆయన తాపత్రయం ఎలా కనబడతా ఉంది అంటున్నాను, కలుస్తారని నేను ఎందుకు అంటాను? కలవడానికి ఆలు కూడా అంత అమాయకులు కాదు కదా. నేను అదే చెప్పా, ఇదే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, లేదా ఆయన గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది అనేక సందర్భాల్లో ఈయన మాట్లాడినటువంటి విషయాలన్నీ ఆయనకు తెలుసు కదా. సరే, పాత విషయాలని మర్చిపోదాం. 2014 తర్వాత ఆయన తిట్టినటువంటి తీరును చూసాం, ఆ రాజకీయ పార్టీ మీద ఏ రకమైనటువంటి విమర్శలు చేశాడు చూసాం. సరే, ఈ ఆయనకి ఎలాగా సిగ్గులేదు, ఆయన దేనికన్నా సిద్ధం, రేపు అవసరమైతే నేను కాళ్ళు అయినా పట్టుకుంటాను భారతీయ జనతా పార్టీ వాళ్ళవి ఎలాగోలా కలుపుకోండి అనేటువంటి దానికైనా ఆయన సిద్ధపడతారు, అందులో ఏ అనుమానం లేదు. కానీ వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా. బహుశా అందుకేనేమో 4 ఫోటోలు తీసుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఒక యాక్టింగ్ చేసినోడు అన్ని కళ్ళు చూపించాలి కదా, ఓన్లీ కామెడీ చేస్తానంటే అవ్వదు కదా. రౌద్రం ఉండాలి, కోపం ఉండాలి, ఇంకోటి ఉండాలి, ఆశ ఉండాలి, అమాయకత్వం ఉండాలి, ఇన్ని బాధ ఉండాలి, ఇన్ని చూపిస్తేనే కదా ఎవరన్నా ఆకర్షితులవుతారు. అందుకే అన్ని ప్రాంతాల్లో నాకేదో ఉందని చెప్పి చూపించడానికి నా శక్తి ఉంది, నేను ఎక్కడన్నా దేనైనా లేపగలను అని చెప్పి చూపించుకొని ఈ ఫోటోలు ఈ వీడియోలు అన్నీ తీసుకెళ్ళి చూపించి, ఏదో వీళ్ళకి ఉన్నారు కదా మధ్యవర్తులు, ఇప్పుడు టీబీజేపీ వాళ్ళు, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, పురంధేశ్వర్ గారు, వీళ్ళందరూ వెళ్ళి అమ్మమ్మ మా బావది భలే ఉంది, భలే చేస్తున్నాడు, భలే తిరుగుతున్నాడు, భలే మాట్లాడుతున్నాడు, చూడండి ఎంతసేపు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన అక్కడ పెట్టి జాకిలు పెట్టి లేపుతారు. సో లేప వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు, తప్పలేదు కదా ప్రయత్నం చేసుకోవడంలో. అది నేను అనేది